ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విన్నవించారు. నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని పరిగణిస్తూ వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. సారిన 65 మిగిలిన టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా 2021 మార్చి నాటికి 13688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి అంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు. సింగరేణిలో బొగ్గు అవసరాల మేరకు రాష్ట ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందన్నారు. దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.